బార్ 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 ఉంది సార్ ఎమ్మన సంక్షేమ పథకాలు ఎలా బార్ ఉంది అన్ని బార్ అన్ని అభివృద్ధి పనులు ఎలా బార్ ఉంది సార్ అన్ని బార్ ఉంది మీకు ఇంటికి ఏదైనా పథకం ఏమైనా వచ్చింది మాకు ఏం రాలేదు సార్ మా పథకాలు ఎవరు ఇవ్వలేదు గ్రామ వాలంటీర్లు వస్తున్నారు ఎవరు రావట్లేదు మాకు రావట్లేదు కాల్ చేస్తున్నారు మేము చేయట్లేదండి ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు పర్లేదండి ఇక్కడ బాగానే చెప్తున్నాం మాకు మటుకు బాగా కాలనీ బాగానే చెప్తున్నాం తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలుస్తాడు తీసి రావచ్చు దానికి అక్కడికి ఇప్పుడు పరిపాలన అదే ఉంది కాబట్టి అదే రావచ్చు అదేలాగా బాగుందండి సంక్షేమ పథకాలు ఎలా సంక్షేమ పథకాలు ఎలా అన్నీ బాగున్నాయి బాగా చేస్తున్నారు ప్రభుత్వం బాగుంది పరిపాలన బాగుంది నిన్న బందరు వెళ్ళాడు జన పొల్లి వెళ్ళాడు మీటింగు అంతా బాగుంది ఆయన పరిపాలన బాగుంది అని శుభ్రం చేస్తున్నాడు పిజ్జలు ఇస్తున్నాడు లేనోళ్ళుగా ఉన్నవాడు కొత్తగా రెడీ అన్నాడు ఎవరు ఇబ్బంది పెట్టలే అది పెన్షన్ వస్తుందా మీకు రాలేదు పెట్టాను రాలేదండి నాకు సంవత్సరం అడిగారా గ్రామం వాళ్ళకి ఇంకా అక్కడ వెళ్ళి అడిగా ఏదో ఎవరది బందర లింక్ అంట లింకు సర్వే అన్నాడు నాకు అర్థం కాదా మన కరోనా ముందు పెట్టాను నేను కాదా తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలిచింది అంటారు వైఎస్ఏ ఎమ్మెల్యే రేపు అడిగే పడిపోయింది ఆకాశం వెళ్ళిపోయింది అది 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 బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి అది బాగుంది అంటే జనాలు మంచి అడగా జరగదు అంత బాగుంది ఎంత వచ్చింది అంటారు మెజారిటీ వైఎస్ఆర్సీ మెజారిటీ ఫస్ట్ పరిపాలన ఎడితే ఇంకా అయ్యిందే జగన్మోహన్ రెడ్డిదే ఏం పర్లేదు డౌట్ లేదు అక్కడ బాగానే ఉంది ఏదైనా పథకం వచ్చిందా అమ్మఒడి కానీ రైతు వచ్చింది ఏ పథకం పిల్లలకి చదువులు అదే ఇద్దరికైతే ఒకళ్ళకి వచ్చింది 14,000 రోడ్లు వేయడము వాటర్ అన్ని వస్తున్నాయి అన్ని చేస్తున్నారు చేస్తున్నారు పార్టీ గెలిచే తెలియదు కానీ ఇప్పుడు అమ్మవారి డబ్బులు వేస్తున్నాడు జగన్ మటుకి అది ఒకటే తెలుస్తున్నారు వాలంటీర్లు వస్తున్నారా ఇంటికి వస్తున్నారు బాబు కాల్ చేసిన వెంటనే వస్తున్నారు వస్తున్నారు అయ్యా వైఎస్ జగన్ పరిపాలన ఎలా ఉంది చాలా బాగుందండి వైఎస్ గారిది బాగుందండి ఆయన పరిపాలన బాగుందండి అన్నీ బాగానే ఇస్తున్నాడు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ డోక్రా మహిళలకు కానీ ఇది వేరే కాప్ సంఘం అవన్నీ బాగానే చేస్తున్నాడు ఆయన పరిపాలన బాగుంది చిన్నవాడైనా బాగా అభివృద్ధి చాలా బాగా చేస్తున్నాడు ఆయన అన్ని ఇంటింటికి సరఫరా వస్తుంది రైస్ కానీ అంతా పప్పు ఉప్పు పంచదార అన్నీ వస్తున్నాయి బాగా చాలా ఎక్సలెంట్గా చేస్తున్నాడు ఆయన పరిపాలనలో చిన్న వయసులో బాగా చేస్తున్నాడు పెట్రోల్ ధరలు అంటే మరి కేంద్రంలో ఎవరిదో మనకు తెలియదండి మరి ఎట్లా మరి మోడీ గారితో మరి ఏందో మనకు తెలియదు ఆ విషయం నాకు తెలియదు సరే తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ వైఎస్ఆర్ అండి ఇంకా సమస్య లేదండి ఆయన 37 పరిపాలించే ఆయన అధికారం ఉంది ఆయన అంత దమ్ముగా అబ్బే అంటర్ప్లాఫ్ అది బోర్డు తిరగేయటమే అయిపోయిందండి సీన్ లేదు బీజేపీ జనసేన కూడా బీజేపీలో ఎవరో లేరండి ఆయనే మగోడు అండి వాళ్ళు చిన్న వయసులో ఆయనే జగన్మోహన్ రెడ్డి గారే మగోడు వాళ్ళు మెజారిటీ ఎంత వచ్చింది అంటారు వైఎస్ఆర్ ఫుల్ మెజారిటీ వస్తుంది ఫుల్ మెజారిటీ అనుకోలేని మెజారిటీ వస్తాయని ఆయన కూడా ఊహించలేడు అంత మెజారిటీ వస్తుంది 5 లక్షల వరకు మెజారిటీ కొడతామని గ్యారంటీ వస్తుంది ఆయన చేసే అభివృద్ధి పనులు బాగున్నాయి మంచి పనులు చేస్తున్నాడు పెన్షన్ ఇస్తున్నాడు 5 ఇంటికి తలుపు కొట్టి ఇస్తున్నారండి ఎవడిస్తాడండి తెలుగుదేశం పరిపాలనలో వచ్చిందండి పెన్షను ఎవడికన్నా నా కొడుకులు వెళ్ళి వారం రోజులు కింద పడిపోయి చచ్చిపోయి హార్ట్ అటాక్తో చచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు అట్లా ఆయన పరిపాలనలో ఇప్పుడు చంద్రబాబు పరిపాలనలో అట్లా ఉంది ఈయన పరిపాలన నెంబర్ 1గా ఉంది ఇంకా ఆయనకి డోకా లేదండి 15-30 ఏళ్ళ వరకు ఆయన సీఎంగా ఆయన ఉంటాడు సీట్లో అది గ్యారంటీ ఇస్తాం మేము బాగానే ఉంది పథకాలు వస్తున్నాయా ఏ పథకం రైతు భరోసా పడుతుంది వచ్చింది ఎన్నిసార్లు వచ్చింది ఇయర్లీ 1 పడుతుందిగా కరెక్ట్గానే 13,500 వస్తున్నాయి వస్తున్నాయి ఖచ్చితంగా వస్తున్నాయి అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి అభివృద్ధి అంటే తీసుకుంటున్నారు స్టెప్స్ కాకపోతే కొన్ని అడ్డు పడుతున్నాయి అంతా బాగానే ఉంది ఎలక్షన్స్ వస్తున్నాయి కదా తిరుపతిలో మరి ఏ పార్టీ గెలిచి వైసీపీ తెలుగుదేశం పరిస్థితి ఏమో అది మన చేతిలో లేదు హోప్ లేదు టీడీపీకి అయితే బీజేపీ జనసేన కూడా ఉన్నాయి కదా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు లేదు లేదు వైసీపీ ఎంత వచ్చింది అంటారు మెజారిటీ లాస్ట్ ఇయరే 2 లాక్స్
ఈసారి 3 సేమ్ అదే మెజార్టీతో వస్తుంది. పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెరుగుతున్నాయి కదా, అది కేంద్రం చేతిలో ఉంది, స్టేట్ చేతిలో ఏముంది? పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉంది, బాగానే తింటున్నాం, బాగానే పనికి వెళ్తున్నాం, బాగానే వస్తున్నాము, అంతా బాగానే ఉంది, డబ్బులు ఏం లేదు. ఒకసారి జాబ్ చేస్తున్నాను, ఆ జాబు కరోనా వయసులో పోయింది, అది మళ్ళీ రాష్ట్రానికి కొంచెం కష్టమైపోతున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు సంవత్సరం నుంచి ఖాళీగానే ఉంటున్నాను, ఏం పని పాట ఏం దొరకట్లా, అనవసరంగా నోట్లో మట్టి పోసేశారు నాకు అయ్యా, దానికోసం పారకాడుతున్నాను. 9 సంవత్సరాలు చేశాను దాంట్లో, కరోనా వచ్చింది 4 రోజులు ఆగొస్తానన్నాను, ఆగొస్తానన్న దానికి వాళ్ళు మర్చిన పెట్టేశారు. మరి సంక్షేమ పథకాలు ఏమైనా అందాయా కరోనా టైంలో? ఏం అందలేదండి, పెన్షన్ కూడా అట్లా అందట్లేదండి, పెన్షన్ కూడా రాయలేదండి నాకు. మరి గ్రామ వాలంటీర్లను అడగలేదా? అడిగాం, అడిగితే ఇంకా ఆగమంటున్నారు. ఇంకేం ఆగుతాము, వచ్చింది చచ్చన అయింది, వచ్చింది ఈ లోపల కోడ్ వచ్చింది, ఎలసిన 4 రోజులు ఆగన్నారు, 4 రోజులు 4 రోజులు 2 నెలలు జరిగిపోయింది. అదండి, మరి అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి అంటే, రోడ్లు వేయడం కానీ, ఫ్లైఓవర్లు కట్టడం కానీ? మా రోడ్లు ఉండే కానీ చేయట్లేదు అయ్యా, అల్లాడిపోతున్నాము, మరి వర్షం వస్తే కింద పడిపోతున్నాము, ఇదిగో అదిగో అదిగో ఇదిగో అంటున్నారు, ఎయిట్ల లైట్లు కూడా సరిగ్గా వెళ్ళట్ల, నేల సైకిలం సరిగ్గా రావట్ల. ఈ రకంగా తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచింది అంటారు? తిరుపతిలో ఏ పార్టీ గెలిద్ది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారే, ఆయనే వస్తుంది కదా, ఇంకా మళ్ళీ ఇంకేం వస్తుంది? తెలుగుదేశం పరిస్థితి ఏమంటారు? తెలుగుదేశం పరిస్థితి ఏముంది, మొన్న ఊపిలో వద్దని అనుకున్నారు, ఎంత వచ్చినా ఆయన పరిపాలనే కదండి, జగన్ గారిదే కదండి పరిపాలన. జగన్ గారిదే బాగుంది, జగన్ గారిదే బాగుంది. బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి కదా, ఆటల పరిస్థితి ఏముంది, ఇవన్నీ లెక్కేక. తెలుగుదేశం పార్టీకి ఎవరి నాయకత్వం ఉంటే బాగుంటుంది, లోకేష్ గారు ఉంటే బాగుంటుంది అంటారా? లోకేష్ గారు ఉంటేనే బాగుంటుందండి తెలుగుదేశం. లోకేష్ గారు ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఎవరంటే ఇప్పుడు ఈయన తెలంగాణ దేశాన్ని ఆయన ఎవరండి? కేసీఆర్. ఎంతకాడు కానీ ఆయనే మెరగండి, కేసీఆర్ని ఆయనే మెరగండి. తెలంగాణ అంతా చేసుకున్నాడు, శుభ్రం చేసుకున్నాడు, లెక్క చేసుకున్నాడు, ఇప్పుడు ఆయనే మెరగండి. అసలు ఆయన అంత మంచివాడు లేడండి. ఇక జగన్ గారు అన్నారు కానీ ఏం చైకం ఏం చేస్తున్నాడు అండి, ఏం చేయట్లేదు. మరి కేసీఆర్ ఎలక్షన్స్లో ఓడిపోతున్నాడుగా? మరి ఓడిపోతున్నాడు అంటే ఏముంది, అటు 4 రూపాయలు ఎగేసి అటు 4 రూపాయలు గుమ్మేసేస్తే ఆయన మాట్లాడుతున్నారు, మళ్ళీ మళ్ళీ 4 రోజులు పోతే మళ్ళీ ఇట్టేమంటున్నారు. పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. సంక్షేమ పథకాలు ఎలా ఉంది? బాగానే ఉంది. ఏ పథకం మీద మీ ఇంటికి వచ్చిందా? మా ఇంటికి రాలేదు. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? బాగా చెప్పండి, ఎలా ఉంది పరిపాలన? ఎలా బాగుంది, మాకు నచ్చింది. అది తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచింది అంటారు? జగన్ పార్టీ గెలిచింది. తెలుగుదేశం పరిస్థితి అండి? ఏదో తెలియదు. బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి కదా? ఉన్నాయి, మాకైతే జగన్ వస్తుంది. ఎంత మెజారిటీ వచ్చింది అంటారు? ఏమో ఎంత ఇప్పుడు రాలా, 2 లక్షలు వచ్చింది అంతే. బాగానే ఉంది, పర్లేదు. కొన్ని ఏమో మంచిగానే ఉన్నాయి, కొన్ని ఏమో కాస్త ఇసుక అవి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి, మొత్తం మీద పర్వాలేదు, బాగానే తర్వాత ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ జనాలు మేమేమనుకుంటున్నామంటే రేట్లు పెరగడం వల్ల అవి పెంచి ఇటు ఏమన్నా ఇస్తున్నాడేమో అని డౌటు. ఈ రేట్లు కూడా కంట్రోల్లో ఉండి ఈ పథకాలు కనుక చేస్తే బాగానే ఉంటుంది. ఇంకా మరీ ఎక్కువ చేసినా జనాలు పనిచేయరు కాబట్టి ఉన్న వరకు సరిపెట్టి రేట్లు పెరగకుండా ఉంటే ఇంకా బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? అభివృద్ధి పనులు యావరేజ్గా ఉన్నాయి, మరీ ఫుల్గా లేవు, అసలు లేవనుకుండాలేదు, కానీ ఒక మాదిరిగా యావరేజ్గా జరుగుతున్నాయి. అన్నిటిలో జగనే ఎక్కువ వచ్చాడు కాబట్టి అక్కడ కూడా ఆ ఊపు వస్తుందేమో అని ఆలోచన. అది అంత కూడా రావడు రావడు అనుకున్నారు, మొత్తానికి అందుకంటే బాగా మెజారిటీ అన్ని చోట్ల వచ్చింది. ఇంకా అక్కడ కూడా అదే గాలి వచ్చేస్తే మళ్ళీ జగనే రావచ్చు, ఇంకా అవకాశం ఇద్దామని అందరూ ఎదురు చూస్తున్నారు కదా. ఇంకా ప్రజల నాడు ఎలా ఉందో, ఆ కాంపిటీషన్ ఎలా ఉంటుందో మనకు అంత ఐడియా లేదు, ఇదే వస్తుందేమో అనుకుంటున్నాం. ప్రజెంట్ కరోనాలో ఉన్నాం కదన్న, ఇంకా ఏముంది? ఇంకా ఇంతకుముందు 2 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నాను కదా, ఎలా చూస్తాను?
పరిపాలన అంతా కొంచెం మధ్యతరగతి కుటుంబానికి ఇబ్బందిగానే ఉంది. బాగా అన్ని రేట్లు పెరిగిపోయినాయి, ప్రతిదీ రేట్ పెరిగిపోయింది. ఆయిల్ ప్యాకెట్ కానీ, కూరగాయలు కానీ, రైస్ కానీ అన్ని మధ్యతరగతికి వరకు అయితే చాలా ఇబ్బందిగా ఉంది పరిపాలన. మరి అభివృద్ధి పనులు ఎలా జరుగుతుంది? అభివృద్ధి లేదు కదా అసలు. ఎక్కడుంది అభివృద్ధి? ఇండస్ట్రీ లేదు. అభివృద్ధి అమరావతి ఆగిపోయింది. మూడు రాజధానులు గొడవ అది ఇప్పుడు తేలేదే కాదు, అది తేలితే కానీ అభివృద్ధి జరగదు. అది తేలాలి ముందు. అమరావతి రాజధాని అనేది ఎక్కడ అనేది కరెక్ట్గా తేలితే అభివృద్ధి కొంచెం జరిగే అవకాశం ఉంది. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీ అనేది ప్రజెంట్ అయితే అధికారంలో ఉన్న పార్టీయే వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ మూడేళ్ళు మరి కొంచెం కొద్ది గొప్ప అభివృద్ధి జరగాలన్నా ఇక అంతే కదా. వేరే పార్టీ వచ్చినా అంత ఇదే ఉంటుంది. జగన్ వస్తేనే కొంచెం అవకాశం ఎక్కువ ఉంటుంది పనులు జరగడానికి. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటంటే? తెలుగుదేశం పార్టీ ప్రజెంట్ బాగానే ఉంది. ఈ యొక్క మనీ ఇస్తున్నాడు కదా ప్రజలకి, దానివల్ల కొంచెం ఈ ఓటు వేయడానికి అవకాశం ఎక్కువ ఉంది వాళ్ళకి, జగన్కి. లేదంటే నెక్స్ట్ టీడీపీ మేనిఫెస్టోని బట్టి ఉంటుంది. కరెక్ట్గా టీడీపీ మేనిఫెస్టోని బట్టి నెక్స్ట్ ఏంటనేది టీడీపీ భవిష్యత్తు ఉంటుంది. బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి కదా, దాని పరిస్థితి ఏంటంటే? బీజేపీ జనసేన పొత్తులో ఉంది కానీ జనసేన బీజేపీ అయితే ఏం లేదు మన రాష్ట్రంలో. ఇక జనసేన ఉంది, ఓటింగ్ అయితే జనసేనకు చాలా ఉంది. తెలుగుదేశం పార్టీకి ఎవరి నాయకత్వం ఉంటే బాగుంటుంది అంటారు? ప్రజెంట్ అయితే చంద్రబాబు నాయుడే, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే బాగుంటుంది. ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఎవరున్నారు? ఎవరు లేరు కదా. లోకేష్కి ఇచ్చినట్లయితే ఎలా ఉంటుంది? కొంచెం టైం పట్టింది, కొంచెం సీనియారిటీ పెరగాలి, కొంచెం టైం పట్టింది. బాగానే ఉంటుంది, కొంచెం టైం పట్టింది. జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఎలా ఉంటుంది అంటారు? జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఇంకొంచెం మెరుగ్గా ఉంటుంది టీడీపీ, ఇంకొంచెం మెరుగ్గా ఉంటుంది. పరిపాలన అంటే ఇక ఇవన్నీ మన ఫ్రీగా ఇచ్చేవి మాత్రం ఏం బాగాలా. ఆ యుద్ధం వల్ల మొత్తం స్టేట్ అంతా ఇబ్బందుల్లో ఉంది. జగన్ ఎక్కిన తర్వాత మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. విజయవాడ అసలు ఏమీ లేదు. విజయవాడ గుంటూరు జిల్లా మొత్తం నాశనం అయిపోయింది ఎక్కడం వల్ల. అది అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? అభివృద్ధి ఏం లేదు, అభివృద్ధి లేదు, ఏమి లేదు. ఈ జనాభాలకు టైలర్లకు 10,000, వాళ్ళకి 10,000, అమ్మఒడి 10,000, ఈ యుద్ధం సరిపోయింది. అది అభివృద్ధి ఏం లేదు అసలు. తిరుపతి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే? జనసేనను బీజేపీ పొత్తులు కూడా బాగానే పోటీ ఇస్తుంది. వస్తే అది రావచ్చు, లేకపోతే వైసీపీ రావచ్చు అధికార పార్టీ కాబట్టి. తెలుగుదేశం పరిస్థితి ఏంటంటే? తెలుగుదేశం ప్రస్తుతానికి ఏం లేదు. ఉన్నవాళ్ళు కూడా అటు ఇటు చూస్తున్నారు, అటు ఇటు చేరిపోటాయి. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి కదా, దాని గురించి బాగా అన్నీ నూనె బ్యాగ్ ఉంది. ఇప్పుడు మొన్నటిదాకా 80 రూపాయలు, ఇప్పుడు 170 రూపాయలు, బాగా పెరిగినాయి ఆయిల్ రేట్లు. రేట్లు మొత్తం బాగా పెరుగుతున్నాయి. గ్యాస్ బండ్ అన్నీ పెరిగినాయి. అది మన స్టేట్ గవర్నమెంట్ తప్ప మరి సెంట్రల్ గవర్నమెంట్తో. అది మరి మొత్తానికి రేట్లు మాత్రం బాగా పెరిగినాయి. జనాభాలు బాగా ఇబ్బందులు ఉన్నారు. ఇచ్చే 10,000 మాత్రం ఉపయోగం లేదు. తెలుగుదేశం పార్టీకి ఎవరి నాయకత్వం ఉంటే బాగుండేది అంటారు? తెలుగుదేశం నాయకుడు మారాలి. ఈయన చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయింది కాబట్టి ఎవరైనా మంచి వాళ్ళని చూసి నాయకత్వం ఇస్తే బాగుంటుంది. లోకేష్ కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు కదా, మరి ఆయన లోకేష్ది అంత ఏం లేదు. ఇంకెవరన్నా మంచి నాయకులు కావాలి. జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఎలా ఉంటుంది? జూనియర్ అండి వస్తే బాగుంటుంది కానీ ఆయన రావాలిగా. ఇప్పుడు ఆయన వస్తాడా తెలియదు. పరిపాలన అంటే ఆయనకి ఒక విధంగా చెప్పాలంటే పరిపాలన విధానంలో లోపాలు ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే, ఆయనకు వచ్చింది అవకాశం, ఇది రాకరాక వచ్చిన అవకాశం. ఈ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకోవాలి ఒకటే. ఇంకోటి ఏంటంటే ఈయన వెనకాల ఉండే మంది మార్పులం ఏదైతే ఉందో వాళ్ళు సరైన ఇది ఈయనకి మంచి అంటే అభివృద్ధికి సంబంధించిన విధంగా కార్యాచరణ చేయడం లేదు. ఆ కార్యాచరణ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే, అంటే ఈయన దృష్టిలో ఏమనుకుంటున్నారంటే సమాజానికి కావాల్సిన సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే అయిపోయింది అనుకుంటున్నారు. అసలు అభివృద్ధి ఏదండి? అభివృద్ధి కావాలి, పెట్టుబడులు లేవు. పెట్టుబడులు లేకపోవడం వల్ల మొన్నే రీసెంట్గా గవర్నమెంట్ కేంద్రం మన ఆర్బీఐ వాళ్ళు ఇచ్చారు కదా ఎఫ్డీలు క్యాన్సిల్ చేయొద్దని చెప్పేసి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు.
అంటే ఉన్న ఏదైతే సోర్స్ ఉందో ఆ సోర్స్ అంతా వాడేసుకుంటారు రేపొద్దున రేపన్న రోజు భవిష్యత్తు అంధకారం అయిపోద్ది. అందుకని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నదాన్ని ఆయన సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటే, అంటే ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇంకో 5 ఇయర్స్ రావాలన్నా పెట్టుబడులు రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుబడులు వచ్చిన తర్వాత రకరకాల ఆలోచనలు చేయాలి. మరి ఆయన వెనక నుండి కింద నుండి ఐపీఎస్లో ఐఏఎస్లో ఆయనకి ఏమైనా మరి సరైన సజెషన్స్ ఇస్తున్నారా లేదన్నది ఆయన తెలుసుకోవాలి ఒకటి. నెక్స్ట్ మంత్రులు కూడా అంత కరెక్ట్గా లేరనే నా అభిప్రాయం అండి. అది అయితే ఆయనకి ఇప్పుడు ఈ అవకాశాన్ని ఆయన కరెక్ట్గా కానీ వినియోగించుకోగలిగితే రాబోయే రోజుల్లో మళ్ళీ ఆయనకి అవకాశం దాని అందరూ అదే వస్తుంది. తిరుపతిలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఏ పార్టీకి? తిరుపతి విషయానికి వస్తే తిరుపతి అన్నది మనకి అది ప్రపంచానికే తలమానికం అండి. ఎందుకంటే మనం మన హిందూ సంప్రదాయ ప్రకారం ఏ విధంగా తీసుకున్నా మనం అంటూ చెప్పుకోవడానికి ఒక తిరుపతి అన్నది ఒక ముచ్చులాడిది అనమాట. దాన్ని మనం మా ప్రజలు ఆలోచన చేసి, అంటే ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే ఇతర మతాల తాలూకా వాళ్ళు అందులోకి ఎంటర్ అయిపోవడం, ఒక హిందూ మతం అనగానే దానికి దానికి ఉన్న విలువలు దిగజార్చేస్తున్నారండి. దాన్ని మనం కాపాడుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను దుబాయ్లో చేసినప్పుడు వాళ్ళందరూ అదే అడిగారు, తిరుపతి ఏంటి అంత స్పెషల్ ఏంటి మీ తిరుపతికి అని. మన తిరుపతిని కాపాడుకోవాలన్నది మన 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 చేతుల్లోనే ఉంది. ఇప్పుడు అక్కడ ఇస్లామిక్ యూనివర్సిటీస్ అని చెప్పేసి అయితే ఇతర మతాలు అన్ని మతాలు వస్తులు వచ్చి అక్కడ దాంట్లో జాబులు చేయడం, దాని తలకు విలువను తగ్గించడం అలా చేసేస్తే దానికి ఉన్న వాల్యూ పడిపోతుందండి. దాన్ని వీళ్ళు చేయగలిగేదంటే బీజేపీ అనే నా అభిప్రాయం. బీజేపీకి సపోర్ట్ చేసి బీజేపీని గెలిపిస్తే ఒక విధంగా ఏదైనా కట్టడి అవుతుందని నేను అనుకుంటున్నాను. బీజేపీ గెలిచి బీజేపీ ఎలా గెలిచింది అంటారు? అసలు మినిమం ఓట్ షేర్ కూడా లేదు కదా. షేర్ లేకపోయినా అంటే ప్రజల అవగాహన ఇప్పుడు మరి అలాగనుకుంటే పశ్చిమ బెంగాల్ కానీ ఇటు కర్ణాటక కానీ ఏం తీసుకున్నా కేరళ కానీ ఓటింగ్ పర్సెంట్ పెరుగుతుంది కదండి. ఒకప్పుడు బీజేపీకి ఇప్పుడు బీజేపీకి ఒక గత 10 సంవత్సరాల క్రితం బీజేపీకి ఇప్పుడు బీజేపీకి ఈ మాత్రమైన ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిందంటారు కదా. ఆ పెరిగింది అంటే కారణం ఏంటి? బీజేపీలో జనాలు బీజేపీ మీద వస్తున్నారండి, బీజేపీ పైపుకి. అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు మనం ఒక విషయం చెప్పుకోవాలండి. ఇప్పుడు కాశ్మీర్ సమస్య కానీ 370 ఆర్టికల్ కానీ లేదంటే రామ జన్మభూమి కానీ ఎన్ని సంవత్సరాలు అయిందండి, 70 సంవత్సరాలు. ఏం చేయగలిగారండి? ఎవరు ఏం చేయలేపారు. అంటే నేను స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయడం అంటే ప్రైవేటీకరణ అంటే అది మొత్తం అంతా చేయడం లేదు కదండి. ఏదైతే గవర్నమెంట్ పెట్టుబడులు పెట్టిందో ఆ పెట్టుబడిని తీస్తుంది తప్ప మొత్తం ప్రైవేటీకరణ చేసేది దిశగా ఏం లేదు కదా. అంటే ఒకటండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి ఏంటంటే ప్రైవేటీకరణ చేయకపోతే రాబోయే రోజుల్లో గవర్నమెంట్ శాఖ అంటే ఏముండదండి. ఇప్పుడు అనుకుందాం ఎగ్జాంపుల్ ప్రైవేటీకరణ చేయలేదు అనుకోండి, స్టీల్ ప్లాంట్ ఒక 5-6 సంవత్సరాల్లో లాక్డౌన్ అయిపోతుంది. అది నేను ఎందుకంటే చెప్తున్నానంటే నేను అక్కడ జాబ్ చేసి ఉన్నాను కాబట్టి అవుట్సోర్సింగ్లో అక్కడ ఉన్న పరిస్థితుల్ని అక్కడ అవగాహన పెట్టి చెప్తున్నాను నేను. ఎందుకంటే చాలామంది జాబులు 100 మందిలో 80 మంది వచ్చారా వెళ్ళామా జీతం తీసుకున్నామా, 20 మందే కష్టపడతారండి. అదే కానీ 80 మంది కష్టపడితే స్టీల్ ప్లాంట్ ఎక్కడో ఉండండి. అలాగే ప్రతి సంస్థ అంతేనండి, బిఎస్ఎన్ఎల్ తీసుకుందాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయడం మంచిదే అని అంటున్నారు? ప్రైవేటైజ్ చేయడం మంచిదంటే ఒక విధంగా మంచిదేనండి. ఎందుకంటే మీకు రాబోయే రోజులు ఇంకా గవర్నమెంట్ వాళ్ళు ఏమి ఉండవండి, ఉండకూడదు. మీకు మిగతా ఏ దేశాలు తీసుకున్నా అంతే కదండి. అంటే గవర్నమెంట్ సంస్థ గవర్నమెంట్ నడపాలని ఎక్కడ లేదు కదండి, వ్యాపారం చేయాలని ఎక్కడ లేదు కదా. అది ప్రైవేటైజ్ చేస్తే ప్రైవేటైజ్ చేయడం వల్ల మనకి వాళ్ళు నిబద్ధతగా జాబ్ నిర్వర్తిస్తారు. ఆ నిబద్ధతగా చేయడం వల్ల ఏమవుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరగడం వల్ల ఏమవుతుందంటే సోర్స్ డబ్బు వస్తుంది, డబ్బు రావాలి కదా. అది గెయిన్ చేయాలంటే కంపల్సరీ వీళ్ళు పని చేయాలండి. చాలా మటుకు డాక్యార్డ్ కానీ షిప్యార్డ్ కానీ ఇవన్నీ సంస్థల్లో ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే రావడం వచ్చామా జీతం తీసుకున్నాం వెళ్ళిపోయాం అంతే. అందులో ఎవరో బాధ్యతాయుతంగా పనిచేసేవాళ్ళు కొంతమంది ఉంటున్నారు. అదే కానీ 100 మంది చేస్తే సంస్థ చెప్పక్కర్లేదు, దాన్ని పేరు పెట్టకూడదు. వ్యక్తుల చేతుల్లో పెడితే కన్ఫామ్గా పని చేస్తారంటారంట. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం అంటే ప్రైవేట్ అన్నవాడు ఏంటంటే వాళ్ళు కానీ భయం అన్నది ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉంటే భయం అన్నది ఉంటుంది. అది మిగతా విషయాలు అయితే ఏమైనా నాకు దాని మీద చిన్న అవగాహన లేదు కానీ చేయవలసింది ఏదైతే గవర్నమెంట్ చూస్తుంది. ఇప్పుడు టాటా ఉందండి, ఎందుకు స్టీల్ ప్యాంటు తలకా షేర్ విలువ చూడండి 50 రూపాయలండి, ఒక షేర్ విలువ 50 రూపాయలు స్టీల్ ప్యాంట్ది. మరి టాటా షేర్ విలువ 600 ఉంది, ఏంటి రీజన్ ఏంటంటారు, కారణం ఏంటంటారు? అంటే ఇక్కడ సరైన ఇది లేదా, వ్యవస్థీకృత లోపం వల్ల వాళ్ళు దాన్ని చేయలేకపోతున్నారు. ప్రతిదాన్ని చిన్న కాంట్రాక్ట్కి ఇచ్చేస్తారు. ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లోనే ఏదున్నా ప్రతిదీ గవర్నమెంట్ అండర్టే అవుట్సోర్సింగ్ ఇచ్చడమే, ఇట్లు ఇంక్లూడింగ్ మ్యాన్ పవర్తో సహా ఏ చిన్న వస్తువున్నా ప్రైవేట్ కాంట్రాక్ట్లు ఇచ్చేస్తారు. కాంట్రాక్టులకు ఇష్టం వచ్చినట్టు కుమ్ముక్క అయిపోయి కాంట్రాక్టులతోటి అధికారులు చేసేస్తున్నారు. ఆ లంచాలు తీసుకొని దాన్ని
అప్పుడు సంస్థ ఇంకేమవుతుంది, సంస్థ ఎదుగుదల ఉండదు. సంస్థ ఎదుగుదల కావాలంటే నిబద్ధతగా బాధ్యతాయుతంగా చేయాలండి. అయినా నాకు తెలిసి స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్లోనే తేడా ఉందండి. ఇప్పుడు వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది స్టీల్ ప్లాంట్కి బయ్యారం గనులు ఇవ్వలేకపోయారంటే దాన్ని ఏమన్నారండి, సొంత గనులు లేవండి. సొంత గనులు లేవంటే అంత ఇదిగా ఉంది ఆశాస్పదం. అంటే ఒక తలమానికం విశాఖ ఉక్కు అంటే కార్మికుల హక్కు అన్నారు, అది మన ఆంధ్ర హక్కు. దానికి ఒక బయ్యారం గనులు ఇప్పించలేపారు. జిందాల వాళ్ళకి మరి ఎలాగ ఇప్పించారండి, జిందాలు తీసుకుంది బయ్యారం గనులు. మన మనకెందుకు ఇప్పించలేపారు? అదే అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే యాజమాన్యంలో ఉన్న లోపాలండి. యాజమాన్యం సరైన యాజమాన్యం పెట్టకపోవడం వల్లే స్టీల్ ప్లాంట్ అది స్థితికి రావడం కారణం. ఒక ఒక టైంలో స్టీల్ ప్లాంట్ 8,000 కోట్లు ఆర్జించి ఫస్ట్ ప్లేస్లో ఉంది. అలాంటి స్టీల్ ప్లాంట్ ఒకసారి సడన్గా 20,000 కోట్లు అప్పు ఉంది అంటే దానికి ఎవరు బాధ్యులు? సరే అయితే మరి బీజేపీ వాళ్ళు పెట్రోల్ ధరల్ని పెంచారు, డీజిల్ ధరల్ని పెంచారు, వస్తువు నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెంచేశారు. అంటే ఆటోమేటిక్గా డీజిల్, ఇక్కడ విషయం ఏంటంటే డీజిల్ పెట్రోల్ పెరిగితే ఆటోమేటిక్గా మీకు ఇవి సాధారణ మిగతా అన్నీ పెరుగుతూనే ఉంటాయండి. ఎందుకంటే లారీల మీద వచ్చేది రవాణా వ్యవస్థ మీదే ఉన్నది అంత ఆధారపడి. ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయం లేదు, అవుట్ సోర్సింగ్ సారీ ప్రత్యామ్నాయం ఎలక్ట్రికల్ బళ్ళు వస్తున్నాయి, దాన్ని ఎవరు చేయడం లేదు. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఈ పెట్రోల్ ధర అన్నది కేంద్రం నిర్ణయించిన ధరని జిఎస్టీలో పెడతామంటే ఇది వద్దనేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. మరి అది ఎంతవరకు సబబు అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 64 రూపాయలు పడుతుంది, 64% స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ అండి, వాళ్ళదేమో 37% అండి, టోటల్ 96% దగ్గర రవాణా అంత వస్తుంది. ఇప్పుడు ఈయన కానీ ఆలోచన చేసి 64% ఈయన తగ్గించగలిగితే, జగన్ గారు కానీ లేకపోతే అటు ఏ రాష్ట్రాలున్నా రాష్ట్రాలు తగ్గించగలిగితే కొంత ఊరట కలిగినట్టే. మరి ఆ దిశగా ఎందుకు ప్రయత్నం చేయట్లేదు అన్నది వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తున్నాం. అలా చేసి ఇక ప్రజల తాలూకా కష్టాలను ఇచ్చేస్తే బాగుంటుంది. అలాగే ఈ ఇది మన కోవిడ్ విషయంకి వచ్చినట్టు కలగట్టే టీకాల విషయంలోకి వచ్చినట్టుకి అదే నాంచిన ద్వారా అయిపోయి వేస్ట్ చేస్తున్నారని మన పేపర్లో చదివాను నేను. అది కరెక్ట్ కాదు కదా, ఏఎన్ఎంలకి వీళ్ళకి సరైన తర్ఫీదు ఇవ్వకపోవడం వల్లే వాళ్ళు దాని మీద అవగాహన లేక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దాన్ని వేస్ట్ చేస్తున్నారని నాకు తెలిసింది. అది మరి తిరుపతి ఎలక్షన్స్లో బీజేపీని కన్ఫామ్గా గెలిపించాలి అని మీరు అంటున్నారా? బీజేపీ గెలిపిస్తే మనకి తిరుపతి అన్నది అనవాళ్ళకి కనిపిస్తుంది, లేదంటే తిరుపతి తుడిచిపోద్ది రేపన్న రోజు రాబోయే రోజుల్లో. చాలా స్ట్రాంగ్గా ఉంది కదా, స్ట్రాంగ్ ఉండొచ్చు అండి. వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ ఉండొచ్చు, అక్కడ బీజేపీకి ఇస్తే ఒక విధంగా మనకి మేలు జరుగుతుందని చిన్న ఆలోచన ఆశ అంతే, అంతమించి ఇంకేం కాదు. వైఎస్ఆర్సీపీ చేయదని కాదు చేస్తుంది, మీకు తెలియదు ఏముంది. ఇక్కడ ఏంటంటే మతం కులం ఈ ప్రాతిపదికన ఆంధ్రాలో ఉంది అంతా. ఎక్కడైనా ఆంధ్ర మొత్తం చూస్తే కులం మతం ఈ రెండింటి మీద నడుస్తుంది. మీకు మిగతా స్టేట్స్ అలా ఉండదు, మిగతా కర్ణాటక కానీ ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు కొంతవరకు ఉంటుంది, ఇక్కడ అలా కాదు. 90% ఇదే ఉంది. ఇటు రెడ్డిలని అటు కాపులని ఇటు చౌదరీస్ అని లేదా క్రిస్టియన్ అటు లేకపోతే ముస్లిమ్స్ ఇలాగే వర్గాలుగా విడిపోయి అంతా సర్వనాశనం చేసేస్తున్నారు రాష్ట్రాన్ని. ఈయన కూడా ఆలోచన చేసి ఒక మంచి పరిపాలన చేస్తే రాబోయే రోజుల్లో కూడా ఈయనకి అవకాశం ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో రవి సుబ్బారెడ్డి గారు కూడా పనిచేస్తున్నారు కదా, మరి వాళ్ళని గెలిపిస్తే ఆయన సరిగ్గా చేయలేరంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని చూసాం కదండి, మొన్నటి మొన్న జరిగిన పరిణామాలు. ఈ గుళ్ళు తగలబడిపోవడం, విగ్రహాలు పగలగొట్టేయడం, రథాలు తగలబడిపోవడం, వీటి మీద ఇప్పుడు వచ్చి ఒక సరైన స్టేట్మెంట్ ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు. ఆయన దాని మీద కూడా ఒక ఎంక్వైరీ అంటే వేయలేదు. ఎందుకు వేయలేదు అనేది దానికి ఇప్పటికీ దానికి సరైన ఇది రాలేదు, న్యూస్ రాలేదు బయటికి. మరి ఆయన ఏం ఆలోచిస్తున్నారో ఏంటనేది. వైవి సుబ్బారెడ్డి గారు ఏమైనా అడిగితే ఏమి జరగడలేదు అంటాడు ఆయన, లోపల జరగవలసినవి జరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న అనవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి మా బ్రదర్ మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తేనేమో ప్రసాదం ఇవ్వలేదు, రైట్ కొనుక్కోమని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం అవ్వట్లేదు. గుడికి దేనికి వెళ్తామండి, ప్రసాదం గుడి దర్శనం చేస్తున్నారు ప్రసాదం కోసం వెళ్తాం కదా, ఆ ప్రసాదం అడిగితేనేమో బయట కొనుక్కోండి అని చెప్తున్నారు. అంటే దాని పరిస్థితి ఏంటి, ఇంకా రాబోయే రోజుల్లో ప్రసాదం కూడా దొరకదు, దర్శనం కూడా వెళ్ళడానికి లేకుండా అయిపోద్ది. ఈ విధంగా కొన్ని జరుగుతున్నాయి. మరి అవి ఎవరు చేస్తారన్నది మరి దాని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళు పట్టుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. చాలా దరిద్రంగా ఉందమ్మా, దరిద్రంలో అంటే మామూలు దరిద్రం కాదు. సంక్షేమ పథకాలు, అసలు సంక్షేమ పథకాలు అనేది ఎవరికో 10 మందిలో ఒకరికి ఎదురుగా 14,000 అయ్యిన ఎత్తడై మళ్ళీ వేరే రూపాయలు వెళ్ళిపోతున్నాయి తప్పితే అసలు చెప్పడానికి కాదు. మనమే రాష్ట్రం నాశనం చేశాడు ఒక మాటలో చెప్పాల్సి వస్తే, దరిద్రం అనమాట. మళ్ళీ జీవితంలో కోలుకోలేనంత దెబ్బ కొట్టేసి 60 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి దరిద్ర ముఖ్యమంత్రి మన ఇండియాలో ఎవడో లేడనమాట. ఇంత ఇలాంటి దరిద్ర ముఖ్యమంత్రి ఎంత ఇప్పుడు జనాలు ఎంత బాధపడదు. ఎవరు ఎవరు బాగున్నారు అసలు, వీడు పలానోడు బాగున్నారు ఆనందం ఉన్నారని చెప్పారు, 14,000 తప్పితే అవి కూడా మొగుడు దెంగ పెడుతున్నాడు ముందు ద్వారా. ఏమి లేదమ్మా, నాశనం
ఎవడు గెలిపించాడు? ఎవడు మెడ మీద కత్తి పెట్టి ఎవడగాడు ఏపీ ఎవడన్నా డైరెక్ట్గా ఓట్లు పెట్టమను. డైరెక్ట్గా నీకు తెలిసిన తర్వాత, ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత అంతకుముందు ఇంతమంది ముఖ్యమంత్రులు చేశారు, ఎవరైనా సరే ఈ రకంగా దాడి చేసి ఓట్లు వేయించుకున్నారా? స్వతంత్రంగా పనిచేసి ఓట్లు అడిగారు. పని చేయకుండా ఏమీ లేకుండా ఎవడికో 10 రూపాయలు ఇచ్చేసి నువ్వు అరాచకం చేసేసి నలుగురిని పెట్టేసి రాష్ట్రంలో ఆ నలుగురు దోసుకుంటూ నువ్వు బయటకు రాకుండా తాడేపల్లి దాంట్లో కూర్చుని ఏమీ చేయకుండా ఎవడేం చేస్తాడు తెలియకుండా ఎవడు తెచ్చినా బయటకు రాకుండా మాదిగోడ మీద మా ఎస్టీ ఎస్టీల మీద దాడులు చేయటం, దాడి చేసిన పట్టించుకోకుండా ఉంటూ ఏంటది? వే దరిద్రం అమ్మా, ఇలాంటి సీఎం అసలు ఇంతవరకు మీ దగ్గర పుట్టిరాక చూడలే. చేస్తే చేశాడంటాం, చేయలేదే చేయలేదంటాం. ఎవడో నలుగురిని అప్పచెప్పాడు ఆ వైజాగ్లో, విజయసాయిరెడ్డి, ఇక్కడ పెద్దరెడ్డి, ఆ సుబ్బారెడ్డి, మొత్తం రాష్ట్రాన్ని అప్పచెప్పేసి పోయిన ముఖ్యమంత్రి ఇలాగ అప్పచెప్పేశారా? ఎస్టీ ఎస్టీలు కానీ బీసీలు కానీ చైర్మన్లు ఎవరైనా ఉన్నారా? అసలు ఎవరికైనా డబ్బులు ఉన్నాయా? అంతకుముందు ఇన్నోవాలని అయ్యాను ఇయ్యని చదువుకున్న వాళ్ళకి 2000 అని, నిరుద్యోగ మృతని అయ్యాను ఇయ్యని ఏ చేసేవాళ్ళు? డెవలప్మెంట్ ఉండేది ఇవి ఉండేది. ఇప్పుడు డెవలప్మెంట్ ఏది అసలు ఉండే? కంపెనీలు పడేయటం తప్పితే ఏం లేదమ్మా. నీ కొంప కూడా పడేసేస్తాడు ఏమన్నా ఇదైతే, లేదా ఇప్పుడు నేను మాట్లాడితే నా కొంప కూడా పడేస్తాడు. సరే మరి తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దాని గురించి ఏమంటారు? తిరుపతిలో ఎలక్షన్లు వస్తే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అందుకని మూసుకు కూర్చున్నాడు, లేకపోతే అంత జనం తిరుగునిస్తారా? తిరుపతిలో ఆ వదన రోడ్లు పడతలేదు. చంద్రబాబు, లోకేష్, తెలుగుదేశం వాళ్ళు తిరుగుతున్నారు, రోడ్లు ఎక్కడ పట్టడం లేదు. మరి ఎందుకు రా ఈపాటికి? అదే కనుక స్టేట్ గవర్నమెంట్, స్టేట్ పోలీసులు అయితే అంతమంది తిరగనిచ్చేవాడు కాదు. ఈ పాటికి లాక్కి వెళ్ళిపోయి ఎక్కడోళ్ళు అక్కడ ఇది చేసి బ్యాన్ చేసి బంద్ చేసి ఎవడో రోడ్డు మీదకి రానిచ్చేవాడు కాదు. సెంట్రల్ కదా, సెంట్రల్ కదా అది, స్టేట్ గవర్నమెంట్, స్టేట్ ఎలక్షన్ కాదు కదా, సెంట్రల్కి సంబంధించింది కాబట్టి ఆ వదాన ఫ్రీగా తిరుగుతున్నారు. చెత్తగా ఉంది. చెప్పండి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? అన్నీ చెత్తగానే ఉన్నాయి, ఒకటే మాట, చెత్తగా ఉంది. అభివృద్ధి జరగట్లేదు. ఏం జరగట్లేదు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచిందంటారు తిరుపతిలో? తిరుపతిలోనా? బీజేపీ. ఎందుకంటారు? వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్గా ఉంది కదా. ఏ పథకాలు మామూలుగా అభివృద్ధి మెయిన్, అభివృద్ధి లేని నెల వస్తుంది. కార్పొరేషన్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ గెలిచింది కదా బాగా. అది జనాలకే తెలియదు ఎలా గెలిచింది. అంటే ఎలా బీజేపీ వస్తుందని మీరు అంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్తారు? ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు కదా, ఇంకా బీజేపీయే కదా. అంటే బీజేపీకి మన మన రాష్ట్రంలో సీటు గెలిచేంత కెపాసిటీ ఉందా? ఉంది, ఎందుకు లేదు, గెలిచింది కదా. అప్పుడు జనసేన పొత్తు కూడా ఉంది కదా. సరే, వైఎస్ఆర్సీపీ కూడా స్ట్రాంగ్ పార్టీ కదా, మంచి క్యాడర్ ఉన్న పార్టీ. దానికి దాన్ని ఎట్లా చూస్తారు? క్యాడర్ అంటే ఏం లేదు, డబ్బులు వచ్చి పెడుతున్నారు వస్తున్నారు అంతే. అరే విధంగా రిగ్గింగ్ లేకపోతే పరిపాలన ఎలా ఉన్నాను? బాగానే ఉంది. కొంతవరకు కీడుకి మంచి జరిగే వాళ్ళకి మంచి జరుగుతుంది, ఇక ఇది జరిగేవాడు ఇది జరుగుతూనే ఉంది. ఇప్పుడు కొందరు ఏమనుకుంటున్నారు, అనవసరంగా ఇప్పుడు అది చెయ్యొత్తని అయ్యని అమ్మఒడి అని ఇస్తున్నారు. బాగానే ఉంది, లబ్ధి పొందే వాళ్ళకి కానీ అందరికీ లేదు కదా. ఇప్పుడు నేను ఉన్నాను, పిల్లలు చెప్పి చిన్నపిల్లలు ఎవరు లేరు, మాకు లబ్ధి లేదు. మరి మేము కరెంటు బిల్లు మరి 1700 వచ్చినా కట్టాల్సి వస్తుంది. నిన్న 1700 రూపాయలు బిల్ డ్రా చేయలేరు కరెంటు వాళ్ళు. ఏంటంటే జగన్ గారిని అడగమంటున్నాడు. ఏం చెబుతాం, అలాంటి ముందు బాగుందారు బాగోలేదు నేను అంటలా ఉంది. అలాగే సంక్షేమ పథకాలు ఏం రావట్లేదు ఇంటికి? అమ్మా, సంక్షేమ పథకాలు ఏం రావట్లేదు ఇంటికి? వస్తున్నాయి. ఇంకో డయాలసిస్ పేషెంట్, నేను డయాలసిస్ పేషెంట్ 10,000 వస్తున్నాయి. రాదని గంటలా చెయ్యతో వచ్చేవాళ్ళకి, చిన్నపిల్లలు ఉండేవాళ్ళకి అందుతుంది, అందట్లేదు. లేదు, బాగానే ఉంది. అయితే నాట్ బ్యాడ్, అది నా ఒపీనియన్. బాగానే ఉంది. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. అభివృద్ధి పనులు జరుగుతున్నాయి? పర్లేదు, పరిపాలనలో అన్నీ బాగానే ఉన్నాయి. రోడ్లు వేయడం కానీ, ఫ్లైఓవర్లు కట్టడం బాగా జరుగుతున్నాయి. చెప్పండి ఎలా ఉంది పరిపాలన? పరిపాలన బాగుందండి, బాగుంది. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది? తిరుపతిలో జగన్ గెలుస్తాడు, జగన్ పార్టీ గెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ పరిస్థితి? తెలుగుదేశం ఎక్కడ పడినా ఓడిపోతుంది. బీజేపీ జనసేన కూడా పోటీ చేస్తున్నాయి కదా తిరుపతిలో. అయినా సరే, పోయా సరే, ఆయన అయినప్పుడు అన్నీ ఆయన పార్టీయే మొత్తం వస్తాయి. కానీ మానాడు పేదవాళ్ళే గుడిపేస్తాడు. ఆయన ఎలా తెలుసా, మూన పేకట్టు 60, 35, 40 రూపాయలు ఉంది, 100 రూపాయలు ఇప్పుడు మేము తెచ్చుకోలేకపోతాను.
నేను తాపీమైతే పక్క తాపీమైతే అయితే సరుకులు మాత్రం అధికంగా ధరలు పెరిగినాయి అది మాత్రం కంట్రోల్ చేస్తే నెంబర్ 1 ప్రభుత్వం అయితే బీజేపీ కూడా జనసేన కలిసిన ఏమవదు ఎందుకంటే వైఎస్ఆర్ అక్కడ వస్తది టీడీపీ జనసేన అన్నీ కలిసి ఉన్నాయి తిరుపతి బై ఎలక్షన్ విషయంలో నేను ఇంతకు ముందు కూడా చెప్పాను పోయినసారి మాకు 2 లక్షల పైచీలుకు వచ్చినాయి ఈసారి 5 లక్షల పైచీలుకు వస్తాయని ఖచ్చితంగా ఆ గ్యారెంటీ ఇవ్వగలుగుతున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 22 నెలల పరిపాలన చాలా అద్భుతంగా ఉంది ప్రజలందరూ ఆశీర్వదిస్తారు దీవిస్తారని ఆ నమ్మకము మాకు ఉంది కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం ఎందుకంటే ఆయన చేసిన పనులు అన్నీ కాదు దగ్గర దగ్గర 150 పథకాలను ముందుకు తీసుకెళ్లాడు అన్నంటి నవరత్నంలో పెట్టినవి కాకుండా పెట్టని ఎన్నో పథకాలు చేశాడు కాబట్టి గవర్నమెంట్ ముందుకు వెళ్తుంది కాబట్టి మాకు ఎటువంటి భయం లేదు ఓడిపోతాదే లేకపోతే ఓట్లు తక్కువ వస్తాయనే నమ్మకము మాకు లేనే లేదు మా ఎందుకంటే 5 లక్షల పైచీలకు గ్యారెంటీగా మేము గెలుస్తాము అక్కడ బీజేపీ రాని జనసేన రాని టీడీపీ రాని ఎవరు వచ్చినా వాళ్ళకు డిపాజిట్లు దక్కడం అనేది దక్కడం అంటే చాలా గొప్పే అంతకుమించి ఏముండదు పనభాగలక్ష్మి గారిని గెలిపించాలి అని చెప్పేసి లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు విస్తృతంగా ప్రచారం చేశారు పనభాగలక్ష్మి గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి పుణ్యం అంటూ 2 సార్లు ఎంపీగా చేసింది కొన్ని కార్యక్రమాలు తెలుసు ఆమెకు కేంద్రంలో మినిస్టర్గా రాజశేఖర రెడ్డి పుణ్యం అంటూ ఆమె కేంద్రంలో మినిస్టర్గా చేసింది మినిస్టర్గా చేసినప్పుడు ఆమెకు తెలుసు కొన్ని పథకాలు ఎలా చేయాలనేది కానీ గవర్నమెంట్ నీది కాదు కదా నువ్వు చేయించడానికి లోకేష్ చెప్తేనో చంద్రబాబు నాయుడు చెప్తేనో లేదంటే కేంద్రం అయితే మీకు ఎటువంటి లావాదేవీలు లేనప్పుడు ఆమె గెలిచినంత మాత్రాన అక్కడ ఏం మేలు జరుగుద్ది అనేది పచ్చి అబద్ధము రెండోది లోకేష్కి అసలు లోక జ్ఞానం తెలియని వాడు ఎలా చెప్పగలుగుతాడు ఆమె గెలిస్తే గ్యాస్ తగ్గిస్తాడా పెట్రోల్ తగ్గుద్దా డీజిల్ తగ్గుద్దా ఏమయ్యా లోకేష్ గారు నీకు తెలిసి మాట్లాడుతున్నావా నీకు పంచాయతీలో ఉన్న పంచాయతీ మెంబర్లు ఉంటారు చూడు వాళ్ళకున్న నాలెడ్జ్ కూడా నీ దగ్గర లేదని దీన్ని బట్టి అర్థమైపోద్ది నీకు తెలియకపోయినా ప్రతి గ్రామంలో ప్రతి పిల్లవాడికి రాజకీయం తెలుసు మరి నువ్వు ఏ అజ్ఞానంలో తెలియదు నీకు ఏ సపోర్టు లేదు మూడో వ్యక్తి నాలుగో వ్యక్తి మా ఎంఏ ఎంపీ అయితే మా ఇవన్నీ తగ్గిస్తామని మాట్లాడుతున్నావంటే పిల్లలు గోళీలు ఆడుకునే పిల్లలు బొంగరాలు ఆడుకునే పిల్లలు నవ్వుతున్నారు అరే రే లోకేష్గా ఏంట్రా ఇట్ట కొట్టావురా అని వాళ్ళందన్నా చూసి బుద్ధి తెచ్చుకోవయ్యా నీకు జ్ఞానం లేకపోతే నేర్చుకోవయ్యా ఇంకా ఎక్కడ నువ్వు మాట్లాడుతున్నావు నీ బాబు ఒకడు డ్రామా ఆడి ఆడి 40 సంవత్సరాలు ఇండస్ట్రీలు అని చెప్పి 14 సంవత్సరాలు సీఎం అని చెప్పి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మీరు మీ దొంగలు మీ బంధువులంతా పంచుకొని తిని ఇవాళ పందికొక్కులాల బలిసి వచ్చి మేమేదో చేస్తాము జగన్మోహన్ రెడ్డి అల్లకొల్లలం చేస్తున్నాడని మీరు చెప్పడం అనేది చాలా చిగ్గుచేటైన విషయం పనభాగలక్ష్మికి ఆమెకు నడవలేని పరిస్థితి కూర్చుంటే లేయలేదు లేకపోతే కూర్చోలేదు ఆమె ఇంకా రాష్ట్రానికి మేలు చేస్తుందా ఆమె 10 సంవత్సరాలు ఏం చేయాలో చేసింది అది రాజశేఖర రెడ్డి పుణ్యం తప్ప నీ పుణ్యమో నీ బాబు పుణ్యమో కాదు కదా నీ పార్టీలో ఉండి గెలిచిన వాళ్ళు ఎవరన్నా చేశారేమో అది చెప్పు ఆమె కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి కింద పనిచేసిన వ్యక్తి ఆమె గురించి మీరు చెప్పడం ఏంటి ఆమె చేయడం ఏంటి అది గుర్తుపెట్టుకొని అర్థం చేసుకోవాలి లోకేష్ నీ బాబు పచ్చి దొంగ ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసి 14 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ దోచుకుతిన్న వ్యక్తి నీ బాబు ఇవాళ వచ్చి ఎన్ని దొంగ పలుకులు బలికినా ఎన్ని అడగోలు మాటలు చెప్పినా ప్రజలు నమ్మరు గాక ఇప్పుడు మీ చుట్టూ తిరుగుతున్నారంటే ఏదో 500 1000 రూపాయలు ఇచ్చి కార్యకర్తలుగా తిప్పుకుంటున్నారు మీరు తిప్పుకున్నా మీకు ఓటేసే పరిస్థితి లేదు ఓటు వేయరు కూడా జనాలు అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకో మాకు 5 లక్షల పై మాటే కానీ కిందేం ఉండదు రా దేశంలో ఈ ఎంపీకి వచ్చిన మెజార్టీ ఇంతకుముందు రికార్డును బద్దలు కొడతాడని ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాం అయితే బీజేపీ జనసేన వర్గాలు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు తిరుపతిలో బీజేపీ విమర్శలు గుప్పించడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు రాష్ట్రానికి అడ్డగోలుగా రాష్ట్రం విడిపోయినప్పుడు ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కి ఈరోజు మేమేదో చేస్తామంటే జనాలు నమ్ముతారా 7 సంవత్సరాలైంది నువ్వు పరిపాలన లేకొచ్చి సెంట్రల్లో ఈరోజుకు బీజేపీ దేశంలో
మా రాష్ట్రమే కాదు దేశంలో ఎక్కడ 100 రూపాయలు పని చేసిన వాడివి కాదు 10 ఉద్యోగాలు ఇచ్చిన వాడివి కాదు లేక 10 హామీలు నువ్వు చేసిన వాడివి కూడా కాదు ఎలక్షన్ అప్పుడు మాత్రమే వస్తారు మేము అజ్జేస్తాం ఇజ్జేస్తామని ఇక్కడ అదే తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తున్నానంటే దానికి చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు మాకు కావాలని అడిగాడు ఖచ్చితంగా చేస్తానన్నాడు రాజధాని ఢిల్లీలో ఉన్న రాజధాని మించిన రాజధాని కడతానన్నాడు ఏం కట్టావయ్యా ఏం చేసావయ్యా రైల్వే జోన్ ఇస్తానన్నావు ఇప్పటి వరకు రైల్వే జోన్ విషయం మీకేమన్నా తెలుసా లేదా చెప్పగలుగుతారా ఊరికి అడ్డగోలు మాటలు చెబితే మీరు ఇచ్చిన హామీలలో ఒక్కటి మేము నెరవేర్చినామని చెప్పండి రాష్ట్రానికి మాకు రావాల్సిన నిధులలోనే కోత పెట్టిస్తున్నారు నువ్వు ఎక్స్ట్రా ఇచ్చినాను ఇదిగో నేను ఇది ఇచ్చినాను అది ఇచ్చినాను చెప్పమను ఎప్పుడైతే విభజన హామీలో ఏ అయితే పెట్టారో అవి మాత్రం కొన్ని శాంక్షన్ చేశారు కానీ ఈరోజుకు వాటికి రూపాయి మీరు విడుదల చేసింది లేదు పోలవరం ప్రాజెక్టు వర్క్ జరుగుతుంది కాబట్టి మీరేదో మేము నిధులు ఇచ్చాము అది ఇచ్చామని చెప్తున్నారు అది కూడా మేము పని చేసిన 3 నెలల తర్వాత మేము వచ్చి బతిలాడంగా మీరు ఎప్పుడూ రూపాయలు రిలీజ్ చేస్తున్నారు ఎందుకంటే మీకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వర్క్ చేయడం మీకు కూడా ఇష్టం లేదు కాకపోతే మేము మీతో శత్రుత్వం పెంచుకోవడానికి కాదు ఉండేది మంచితనంతో పని చేయించుకోవాలి మంచితనం చేయాలి మీకు మేము హామీ ఇవ్వలేదు మీరు మేము పొత్తులే కాదు మీరు వచ్చి ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తుంటే మేము చూస్తా ఊరుకోవాలా సిగ్గుండొద్దు ఆ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజుకు సిగ్గుండదు ఎవరినో తీసుకొచ్చి దియోదారంట ఆడ ఎప్పుడన్నా రాష్ట్రాల వాళ్ళు తిరిగినోడా లేకపోతే ఎక్కడన్నా గెలిచినోడా వాడిని తీసుకొచ్చి రాష్ట్రానికి ఇన్ఛార్జ్ చేశారు వాడికి తల తెలియదు తోక తెలియదు హిందుత్వాన్ని బుధాన్ని వేసుకొని వచ్చిన వాళ్ళు మీరు మా రాష్ట్రాన్ని బాగు చేస్తారా తిరుపతిని బాగు చేస్తారా మీరు చేసేదేంటి తిరుపతిని అది ఎప్పుడో సౌత్ ఇండియాలో 1 టెంపుల్ మీరు చేసేది బాగు చేసేదేంటి ఏం చేస్తావు నువ్వు కొత్త పథకం ఏమైనా చేస్తావా లేకపోతే తిరుపతిని తీసి పక్కన కట్టి ఇంకొకటి ఏదైనా చేస్తావా నువ్వు చేయాల్సిన అవసరం లేదు మాకు రావాల్సిన నిధులు సకాలంలో మీరు ఇస్తే అదే మాకు గొప్ప జనసేన గాజు గ్లాసు గుర్తుని నవతరం పార్టీకి కేటాయించడం వెనుక వైఎస్ఆర్సీపీ హస్తమే ఉందని చెప్పేసి బీజేపీ అంటున్నారు నవసేనకు గాజు గ్లాస్ గుర్తు ఎందుకు ఇచ్చారంటే నువ్వు పోటీలో లేవు నీ గుర్తే లేదు ముందు నువ్వు ఆ గుర్తు నీకు పర్మనెంట్గా కేటాయించలే లేదు పర్మనెంట్గా నాకు కావాలని నువ్వు అడిగినోడు కాదు ఆ రోజు టెంపరీ ఏదో ఇచ్చారు ఈరోజు నువ్వు పోటీలో లేవు కాబట్టి అది 100 గుర్తులో అది ఒక గుర్తుగా మారిపోయింది కానీ గాజు గ్లాసు ఏమే నువ్వేమో పెట్టి కొనుక్కున్నదా లేకపోతే నాకు పర్మనెంట్కి ఇవ్వమని నువ్వు కేంద్రంలో అడిగున్నావా అసలు నీ పార్టీ ఉనికే లేదు నేను సెంట్రల్ పార్టీ లేకపోతే నేను దీనికి పోటీ చేస్తానంటున్నావు నీకు కొద్ది గొప్పలో 4-5% నీ కోట్లు ఉండొచ్చు బీజేపీకి 0.8% ఉన్న వాళ్ళు నిన్ను సపోర్ట్ చేసి నేను ముఖ్యమంత్రిని చేస్తారా వాళ్ళు ముఖ్యమంత్రి చేస్తున్నాగానే నువ్వు జబ్బలు గుద్దుకుంటావు నేను ముఖ్యమంత్రి అయిపోతున్నాను ఆంధ్రప్రదేశ్కి నువ్వు కల కనబాకు పవన్ కళ్యాణ్ గారు నీ పని అయిపోయింది నువ్వు ఇంకా నీ అంత మోసగాడలేడని నీ పార్టీ నుండి ఒక్కొక్కడు జారుకుంటున్నారు ఇప్పుడు నీ ముఖ్య కార్యదర్శి జారుకున్నాడు ఏంటి నువ్వు ఆడేది డ్రామా స్టేజ్ మీదకి వచ్చి 10 మంది కనపడితే నీ ఇష్టం వచ్చినట్టు వాగుతావు అది ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియదు నువ్వు తాట తీస్తాను తోలు తీస్తాను చేపల ముళ్ళేరినట్టు ముళ్ళేరుతాను ఏంటి ఏరేది నిన్ను నువ్వు కాపాడుకో నువ్వు బీజేపీ పంచకి ఎందుకు వెళ్ళావంటే నీ ముళ్ళు మేము తీయడానికి రెడీగా ఉండరకు పోయి కేంద్రాన్ని కాళ్ళు పట్టుకొని బీజేపీ పంచకెళ్ళి నేనేదో మీకు మేలు చేస్తానని వెళ్ళావు వాళ్ళు కూడా చూస్తారు రేపు ఎలక్షన్లలో నీకు ఎన్ని ఓట్లు వచ్చేది వాళ్ళకి ఎన్ని ఓట్లు చూసి చేదరిచ్చేసి అరే పోరా పనికి మాలనోడా నువ్వు మాకెందుకని వాళ్ళే తన్ని తరిమేస్తారు గుర్తుపెట్టుకో ఇప్పుడు ఎంతమంది అయితే బీజేపీలోకి వెళ్ళి టీడీపీ నుండి బీజేపీలోకి వెళ్ళారో వాళ్ళందరూ లొసుకులు ఉన్న వాళ్ళే వెళ్ళింది నీతి నిజాతికి ఉన్నాడు ఎవడు పోలే బీజేపీలోకి వాళ్ళందరికీ లొసుకులు ఉన్నాయి ఒక్కొక్కడు 1,000 కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకొని కట్టి కట్టలేకపోయి ఇవాళ బీజేపీ పంచం చేరుకున్నాడు వాడు రఘురామకృష్ణమూర్తి ఒకడు కృష్ణరాజు ఒకడు వాడు 8,000 కోట్లు కట్టాలి ఇవన్నీ అడుగుతారు నిలదీస్తారు సిబిఐ అరెస్ట్ చేసింది అన్నకు పోయి బీజేపీ పంచం చేరాడు నేనేదో మేలు చేస్తాను ఏం మేలు చేస్తావు నువ్వు నీ ఏరియాకు వచ్చి 10 ఓట్లు తెచ్చుకోగలిగే కెపాసిటీ నీకుందా రఘురామకృష్ణరాజు నువ్వు ఒక పంచకట్టు కట్టుకొని కారులో దిగుతావు ఒక ఫోజులు ఇచ్చుకుంటా జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ను రద్దు చేయమని అడిగే మొగోడివా నువ్వు ఇప్పుడు నీ బెయిల్ను రద్దు చేసుకోవడానికి చూసుకో బీజేపీ అండలేకపోతే నిన్ను కానీ వాడు సుజనా చౌదరిని కానీ సీఎం రమేష్ని కానీ ఎప్పుడో బొక్కలేసి ఎరగొట్టి మీ దగ్గర నుండి వసూలు చేయాల్సి ఉన్న డబ్బులు గవర్నమెంట్ దగ్గర చాలా పెండింగ్ పడి ఉన్నాయి గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా తేల్చుకోవాల్సింది ఇదే పేదవాడి దగ్గర నుండి వసూలు చేయడం కాదు మీ వాళ్ళు కోట్ల రూపాయలు తిని
అరక్క మీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళని గురించి మాట్లాడండి. ఇక్కడ ఆంధ్రలోకి వచ్చి మేమేదో వరకబడుస్తామంటే బీజేపీ చెప్పిన మాటలు, బీజేపీ కూసే చొల్లు కూతలు. ఇక్కడ ఎవడు నమ్మడు? ఆంధ్రప్రదేశ్లో కాదు, సౌత్ ఇండియాలో బీజేపీకి నూకలు చెల్లు చెల్లు చెల్లు. పవన్ కళ్యాణ్ని చూసి వైఎస్ఆర్సీపీ భయపడుతుందని చెప్పేసి సునీల్ దేవేదర్ గారు అంటున్నారు. సునీల్ దేవేదర్ గారికి అసలు లోక జ్ఞానం తెలిసినోడైతే కాదు. పవన్ కళ్యాణ్కి వాడి ఊర్లోనే వాడికి సత్తా లేదు. వాడిని చూసి మాకు ఉచ్చబడ్డమేంటి? ఉచ్చబడతాయి, ఎవడికి ఉచ్చబడతాయో వాడినే కనుక్కోమను. వాడు పనికి మాలిన ఎదవా. వాడు స్టేజీల మీద ఎక్కితే ఏం మాట్లాడుతాడో తెలియదు. వాని గురించి నువ్వు అడుగుతున్నావు. అసలు శాసనం అనేది తెలుసా వాడికి? చట్టం తెలుసా? నేను 2000, 4000, 5000 పుస్తకాలు చదివినాను అంటాడు. ఒక్కటన్నా చట్టంలో ఉన్నది చెప్పగలుగుతాడేమో చెప్పమను. స్టేజ్ ముందు మనుషులు చూసి ఊగడం కాదు. నువ్వు 9th క్లాస్ పాస్ అవ్వు, 10th క్లాస్ పాస్ అవ్వనాడు, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి బీజేపీ వాళ్ళు చేస్తారా? ఎంత అమాయకులు అండి బీజేపీ వాళ్ళు. వాళ్ళైతే వాళ్ళ రాష్ట్రాలలో సాధువులను సన్నాసులను ముఖ్యమంత్రిని చేశారు. ఆంధ్రప్రదేశ్ జనాలు సౌత్ ఇండియాలో క్వాలిఫికేషన్ లేకుండా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేడు, చేత కాదు కూడా. నీకు అసలు చట్టమే తెలియదు, నువ్వు పుస్తకాలు చదివినానని మాట్లాడతావు. జనాలు చెప్పిన మాటలు స్టేజ్ మీద నీకు ఒకటి ఉంది అలవాటు. సినిమా యాక్టర్లకు ఎవడు చెబుతాడు, నిర్మాతలు డైరెక్టర్లు చేస్తారు, దాన్ని బట్టి నువ్వు మాట్లాడతావు. అంతకు మించి నీకు ఎటువంటి వాగుడ లేదు, నువ్వు చేయాల్సిన పని లేదు. నిన్ను చూసి మేము బడిపడాల్సిన అవసరం లేదు. ఇక నుండి మమ్మల్ని చూసి ఎలక్షన్స్ అన్నీ అయిపోయినాయి 3 సంవత్సరాలు, మా పరిపాలన చూసి నువ్వే పారిపోయి సినిమాలు చేసుకుంటావు తప్ప నిన్ను చూసి ఇక్కడ భయపడే నాయకుడే లేడు. నాయకుడు కాదు, మా చిన్న కార్యకర్త కూడా నిన్ను చూసి భయపడాల్సిన అవసరం మాకు లేదు.